కమిషన్ కింద నియోజకవర్గంలో 3800 మంది లబ్ధిదారులకు కోటి 20 లక్షల 80 వేల రూపాయల యొక్క జంబో చెక్ను గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం గౌరవనీయ శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులందరూ కూడా ఆసీనులైనటువంటి సందర్భం పేరు పేరున లబ్ధిదారులందరికీ కూడా ఎన్ శంకర్ గారు తర్వాత మానమ్మ గారు రేణుక గారు మల్లికార్జున గారు భూమమ్మ గారు బాలరాజు గారు ఈ రోజు మరి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ గృహలక్ష్మి చెక్లను తీసుకుంటా ఉన్నారు సిద్ధం చేసుకురా ఈ జనాలు రానేకుండాపా సార్ వీళ్ళని రానియకండి వీళ్ళందరూ తర్వాత గృహలక్ష్మి పథకానికి సంబంధించి అది గాని అది అయిపోయింది గృహలక్ష్మికి సంబంధించి నిజాంపేట నుంచి దుక్కమ్మ వీరయ్య గారు రుత్రూరు నుంచి నల్లవల్లి జయశీల నమ్లమెట్ నుంచి సాధుల పావని సంజయరావుపేట నుంచి బుచ్చం లక్ష్మి తుర్కపల్లి నుంచి మల్కారెడ్డి పూలక్ష్మి చెల్లకితతాన నుంచి కర్ర కవిత గృహలక్ష్మికి సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ సిద్ధంగా ఉన్నారు గృహలక్ష్మి పథకం నారాయణగఢ్ మున్సిపాలిటీ నుంచి శ్రీమతి మొండి ఈశ్వరి శ్రీమతి తొండేరి వనమ్మ గారు తర్వాత కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి మహబూబాబీ గారు తర్వాత మమత గారు తర్వాత రుక్మిణి అమ్మ రుక్మిణి వరమ్మ రైట్ తర్వాత రాగిణి తర్వాత జీజాబాయి చందమ్మ తల్లి బిడ్డలు ఆ రైట్ ఓకే తర్వాత గోపుల లక్ష్మి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ అయిపోయినారు ఇప్పుడు మైనారిటీ బంధు బెనిఫిషియర్స్ మైనారిటీ బంధు ఇక్కడే ఉండాలి